హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వంటశాల అండ్ టాక్స్. ఈరోజు మనం బంగారు పునుగులను అలాగే వీటి కాంబినేషన్గా రెడ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అలాగే మనం ఈ పునుగులలో రైస్ని ఉపయోగించాం కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా సర్వ్ చేసుకోవచ్చు. ప్రిపరేషన్ను స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ మనం ఒక బౌల్ని తీసుకొని ఇందులో ఒక కప్పు పచ్చెనపప్పు, మనం శనగపప్పును తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు పెసరపప్పును వేయాలి. తర్వాత వాటర్ని పోసి శుభ్రంగా 2-3 టైమ్స్ బాగా కడిగి వాటర్ని పోసి మూతబెట్టి 4 నుండి 5 గంటల వరకు నానబెట్టాలి. ఈ బంగారు పునుగులకు కాంబినేషన్గా చాలా రకాల చట్నీలను ప్రిపేర్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. కానీ ఈరోజు మనం ఈ బంగారు పునుగులకు కాంబినేషన్గా రెడ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను ఈ రెసిపీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా ఒకే కప్పు మెజర్మెంట్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో 1 కప్పు టమాటా ముక్కలు, అదే కప్పుతో 1/4 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/5 ఎండుమిర్చిని వేయాలి. నేను 5 ఎండుమిర్చిని తీసుకున్నాను, కానీ మీరు మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేయండి. తర్వాత ఇందులో 4 చింతపండు రెబ్బలు, 1/5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మూతబెట్టి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. ఈ విధంగా చట్నీలాగా గ్రైండ్ చేసిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చెనపప్పు, 2 ఎండుమిర్చి వేసి ఆవాలు చిటపట అనేదాకా ఫ్రై చేయాలి. ఇప్పుడు కొంచెం సేపటి తర్వాత ఆవాలు కొంచెం చిటపట అన్నాక ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచినవి, 1 రెమ్మ కరివేపాకు వేసి వెల్లుల్లి రెబ్బలు కొంచెం కలర్ మారేదాకా ఫ్రై చేయాలి. తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసిన రెడ్ చట్నీని వేద్దాం. రెడ్ చట్నీని వేసిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టి మనం ఈ రెడ్ చట్నీలో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పచ్చివే కాబట్టి 5 నుండి 10 నిమిషాలు చట్నీ కొంచెం పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వాలి. ఇప్పుడు 7 మినిట్స్ తర్వాత మనకు రెడ్ చట్నీ రెడీ అయింది. ఈ చట్నీ అన్ని రకాల దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు 5 అవర్స్ తర్వాత మనం ముందుగా నానబెట్టిన పచ్చెనపప్పు, పెసరపప్పు మిశ్రమాన్ని ఒకసారి కడిగి వాటర్ ఏమీ లేకుండా ఉంచేసి ఇందులో 1/4 కప్పు పచ్చిమిర్చి తరుగు, 1/4 కప్పులో సగం అల్లం ముక్కలు, రుచికి సరిపడ సాల్ట్ వేసి ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలపాలి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో పెసరపప్పు, శనగపప్పు మిశ్రమాన్ని వేసి ఒకసారి గ్రైండ్ చేయాలి. ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసి మెత్తన పేస్ట్లాగా గ్రైండ్ చేసి బౌల్లోకి వేయాలి. వాటర్ అనేది మరీ ఎక్కువ పోయొద్దు, ఎందుకంటే ఇందులో మనం ఉల్లిపాయల తరుగు, వెన్నను యూజ్ చేస్తున్నాం కాబట్టి పిండి ఇంకా కాస్త లూజ్ అవుతుంది. అందుకని మనం కొంచెం తిక్కుగానే గ్రైండ్ చేయాలి. తర్వాత ఇందులో 1 కప్పు ఉల్లిపాయల తరుగు, 1/4 కప్పు కొత్తిమీర తరుగు, 1/4 కప్పులో సగం వెన్నని వేయాలి. ఈ బటర్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే లేదు. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోడా ఉప్పు వేసి మొత్తం కలిసేలా బాగా కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి ఇందులో డీప్ ఫ్రై సరిపడ ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసిన పునుగుల పిండిని తీసుకొని పునుగుల మాదిరిగా వేయండి. పునుగులను వేసిన తర్వాత పైకే కిందకి టర్న్ చేస్తూ పునుగులు గోల్డ్ కలర్కి వచ్చేదాకా డీప్ ఫ్రై చేయాలి. ఈ పునుగులు పైనుండి లోపల వరకు కూడా మొత్తం గోల్డ్ కలర్లో ఉంటాయి కాబట్టి వీటిని మనం బంగారు పునుగులు అంటారు. ఇదే విధంగా మొత్తం పునుగులను ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మనకు వేడివేడిగా టేస్టీ టేస్టీగా బంగారు పునుగులు రెడీ అయ్యాయి. అలాగే వీటిలో మనం వెన్నను యూజ్ చేసాం కాబట్టి ఈ పునుగులను మనం నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి. ఇప్పుడు వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసిన రెడ్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి, లేదా మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటాయి. వీటిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా, ఈవినింగ్ స్నాక్స్ లాగా సర్వ్ చేసుకోవచ్చు. చూశారు కదండి బంగారు పునుగులను రెడ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెసిపీస్లో ఏమైనా సజెషన్స్ కానీ, కొత్త రెసిపీస్కి ఏమైనా ఐడియాస్ కానీ ఇవ్వదలుచుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ.